ఈ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. ఏదైనా కూడా స్పీడ్ గా డిస్పోజల్ కావాలి, ఏదైనా కూడా క్యాపిటల్ పనిష్మెంట్ అన్నది ఉంటుంది అన్న భయం అనేది రావాలి. విన్నారండి, మీ మాటలు మీరు విన్నారా? 21 రోజుల్లో అమలు పరుస్తాను అన్నారు. మన హృదయం నిండుకున్న దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుందండి. అక్కడ కూడా మీరు ఏమని మాట్లాడారు తెలుసా? నాకు 2 కూతుళ్ళు ఉన్నారు అని అన్నారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా నా బిడ్డలే అని చెప్పారు. మెన్షన్ చేసేటప్పుడు మాత్రం మీ 2 కూతురులే మీరు మెన్షన్ చేశారు. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మీరు ఈ మహిళలందరూ కూడా మీ సహోదరులను మర్చిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి పసిబిడ్డలందరూ కూడా మీ బిడ్డల్లాంటి వాళ్ళని మర్చిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ సహోదరులు అనేది మర్చిపోయి మీరు పరిపాలన చేస్తున్నారు. ఏమండి పరిపాలన అంటే? పక్క రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కింద కూర్చొని రోజుకొక ఉపాయం తెచ్చుకొని చేసేది కాదండి పరిపాలన. పరిపాలన అంటే వీడియో గేమ్స్ ఆడుకుంటూ టైంకి రూములోకి వెళ్ళిపోయి చేసేది కాదండి పరిపాలన అంటే. బాధ్యత కలిగింది, అనుక్షణము ప్రజల కోసము బలైపోతూ వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా చేసేది పరిపాలన. ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి కేకలు పెడుతుంటే ఏమైపోయారండి మీ మహిళా మంత్రులు, ఏమైపోయారండి మీ మహిళా ఎమ్మెల్యేలు? అసెంబ్లీలో చెప్తున్నారు కదా, గన్ను కన్నా ముందు మా జగనన్న ఉంటాడని. ఇంతమంది ఆవేదన ఆక్రోధన మీకు వినిపించడం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరే చెప్పారు 21 రోజుల్లో వాళ్ళని కాల్చిపారాలని చెప్పారు. ఈరోజు మీ వైకాపా పార్టీలో ఉన్నటువంటి రెడ్లందరినీ కూడా, ఎంతమంది అయితే వాళ్ళ మీద అత్యాచారం చేశారో వాళ్ళందరినీ కూడా కనీసం నిలబెట్టి మీరు ప్రశ్నించలేని స్థితిలో ఎందుకున్నారు? ఈరోజు వచ్చినటువంటి న్యూస్ అండి, ఆలగడ్డలో భూమా అఖిలప్రియ గారు ఈరోజు మరి ఒక వాళ్ళు జస్ట్ వాళ్ళకి ఊర్లో జరిగినటువంటి వాగ్వివాదం వల్ల ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి గారేనండి అక్కడ కూడా ఉన్నది. మీ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి గారు మరి అక్కడ చేరుకొని ఆ మహిళలను మందలించి వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించటంతో మరి వాళ్ళ వాగ్వివాద సమయంలో ఆ స్త్రీ మనస్తాపం చెంది ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందండి. ఈరోజు ఆ ప్రాంతంలో మహిళలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి దీని గురించి ధర్నా చేస్తున్నారు. మేము ఈ న్యూస్ చదువుతూ ఉండగానే ఇప్పుడు నెల్లూరులో ఒక మరి గూడూరు సమీపం గాంధీనగరంలో జరిగినటువంటి దారుణం, 7 సంవత్సరాల బాలిక పైన కత్తి రమణయ్య అనేటువంటి వ్యక్తి అత్యాచారం చేశాడు. ఎంతసేపటికి అధికారం వచ్చింది కదా, ఆ రోజు మీరు చేసిన వాగ్దానాలన్నీ మర్చిపోయి మాట తప్పను మడను తిప్పను అని మీ ఎమ్మెల్యేలు ఎంపీలతో చెప్పించడం కాదండి, మాట తప్పను మడము తిప్పను అని మీ యొక్క పార్టీ మెంబర్స్తో పబ్లిసిటీ చేసుకోవటం కాదండి. ఆ రోజు అసెంబ్లీలో మాట ఇచ్చారు, మీ ఎమ్మెల్యేలు కూడా మాట ఇచ్చారు, అమరావతినే ఇక్కడ రాజధానిగా ఉంటుంది అని చెప్పని. ఈరోజు మీ ఆస్తులు కూర్చుకోవటం కోసం వైజాగ్కి షిఫ్టింగ్లో పడిపోయి కక్షపూరితమైన పరిపాలనే చేస్తున్నారు, కానీ బాధ్యతకరమైనటువంటి పరిపాలన మీరు చేయటం లేదనేది జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నాం, మీ హోం మంత్రులు, మీ యొక్క ఆడ హోమ్ మినిస్టర్స్, మీ యొక్క ఆడ ఎమ్మెల్యేలు ఓట్ల కోసం వచ్చి ప్రజల్ని మోసం చేశారు. వాళ్ళకి బాధ్యత లేకపోయినా మా చంద్రన్న దగ్గర పర్మిషన్ మేము తీసుకుంటాం. ఈ యొక్క అత్యాచారాలు చేసిన వాళ్ళందరి ఫైల్స్ తీసుకొని మీ దగ్గరికి నేనే వస్తాను జగనన్న. మీరైనా ప్రజల కొరకే, నేనైనా ప్రజల కొరకే పాటు పడుతున్నాం, రండి బయటికి. 21 రోజుల్లో వాళ్ళని కాల్ చేయాలని చెప్పారు కదా, వాళ్ళ మీద మీరు చర్య తీసుకోండి. ఇంకొకటి మీరు తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా పొడిగిస్తున్నటువంటి ఆయుష మీర హత్య కేసుని కూడా మరలా దాన్ని తిరగదోడుతున్నటువంటి సమయంలో వాళ్ళ తల్లిగారు పేదదైనప్పటికీ కూడా ఆ తల్లి బాధతో మీ మహిళా ఎమ్మెల్యే పేరును మెన్షన్ చేసి చెప్పింది. ఆమెకు తెలుసు దీని వెనక ఎవరున్నారు అని. దాన్ని కవర్ చేసుకోవటం కాదండి పాలన అంటే. కూర్చోబెట్టండి వాళ్ళ తల్లిని, కూర్చోబెట్టండి ఆ మహిళా మంత్రిని, ఎందుకు ఈ మాట వచ్చిందని చెప్పని మీరు తేల్చండి. అప్పుడు మీరు న్యాయవంతమైన పాలన అవుతుంది. ఏమండి దొరికితే దొంగ, దొరకకపోతే దొర, ఏమైపోయిందండి మీ పృథ్వీరాజు గారు? ఓట్ల టైంలో ఎలక్షన్ టైంలో నాటకాలుగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజల్ని మోసపుచ్చి మభ్యపరిచి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పని
వేషాలన్నీ వేశారే. ఈరోజు మీరు ఒక పవిత్రమైన స్థలంలో ఆయన పెట్టారు, మహిళలు ఆయన వేధింపులకి ఎట్లా గురవుతున్నారో ప్రత్యక్షంగా అందరం విన్నాం. ఏం చేస్తుందండి ఒక మహిళ బాధ్యతకరమైన పోస్టుల్లో ఉండి ఒక అధికారికి తన శారీరకంగా లోపడిపోతే తన భోజనం పోతుందని భయంతో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా లొంగుతున్నటువంటి నీచమైన పరిపాలన మీ పరిపాలన. ఆయన పోస్టు తీస్తే సరిపోలేదండి. ఈరోజు అనేక మంది మహిళలు బయటకు వచ్చి చెప్తున్నారు మీ పార్టీ వాళ్ళ ద్వారా మేము బాధింపబడుతున్నామని. ఈరోజు వారందరికీ మీరు సమాధానం చెప్పగలరా? ఈరోజు మీ పరిపాలన ద్వారా, మీ అక్రమమైన పరిపాలన ద్వారా, చట్టాన్ని మీరు పక్కదోవ పట్టిస్తున్నటువంటి మీ యొక్క అసమర్థమైన పరిపాలన ద్వారా ఒక్క దిశ తెలంగాణలో హత్య చేయబడితే ఈరోజు రైతులుగా అనేక మంది దిశలు హింసించబడుతున్నారు. దీనన్నిటికీ కూడా సమాధానం చెప్పుకోవాల్సింది మీరే మీరే మీరే. దయతో అమ్మా టిక్ టాక్లు చేసుకునేటువంటి హోమ్ మంత్రులు, హోమ్ మినిస్టర్స్ గారు నిద్ర లేవండి. డైలాగులు చెప్పి పేపర్లు చదువుకొని అద్దం ముందు నుంచొని ప్రాక్టీస్ చేసుకొని బయటకు వచ్చి మాట్లాడేది కాదండి. ఈరోజు ఆ అసెంబ్లీలో మీరు చెప్పారు సోషల్ మీడియా ద్వారా మహిళలను కించపరుస్తున్న వారి మీద కూడాను 4 సంవత్సరాలు కఠినమైన చర్య తీసుకునే విధముగా నేను అమల్లోకి తెస్తాను అని అన్నారు. ఈరోజు ఎన్ఆర్ఐలు అని చెప్పుకోబడుతున్న వారు సబ్జెక్ట్ లేకుండా మహిళలని ఎంత అన్యాయంగా దూషిస్తున్నారు అనేది ఒక్కసారి మీరు వీడియో వేసుకుని వింటే పైన దేవుడున్నాడనే మాట జన్మలో చెప్పటానికి కూడా మీ నోరు వణుకుతుందని కూడా మేము మీకు ప్రేమతో తెలియచేస్తున్నాం. పాలన అంటే గేమ్.